తిరిగి న్యూస్కి స్వాగతం. సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లాలోని పాత్రికేయులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. కన్నడనాట పాత్రికేయాన్ని కొత్త పుంతలు తొక్కించిన ప్రముఖ రచయిత కవి అయిన లంకేష్ పెద్ద కుమార్తె గౌరీ, గౌరీ లంకేష్ పత్రిక పేరుతో ఒక టాబ్లాయిడ్ ప్రచురిస్తున్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలపైన, హిందుత్వ రాజకీయాలపైన ఆమె విమర్శనాత్మక వ్యాసాలు ప్రచురించేవారు. మంగళవారం రాత్రి గౌరీ లంకేష్ను ఆమె ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పాత్రికేయులు ఈ హత్యను ఖండిస్తూ భావ స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నినాదాలు చేశారు. గౌరీ లంకేశ్వర నామ 55 సంవత్సరాల మహిళని ఆమె జర్నలిస్ట్ ఉద్యమంలో ఉంటూనే 50కి పైగా పుస్తకాలు వ్యాసాలు రాసి గత సంవత్సరం క్రితం బీజేపీ పాలన మీద మతోన్మాద చర్యల మీద ఒక వ్యాసం రాసడానికి ఇరుగుడుగా అక్కడున్న బీజేపీ పార్లమెంట్ సభ్యుడు దావా లేయటం, ఆమెను మళ్ళా కోర్టులో కేసులు వచ్చేదాకా చేసి తదుపరి ఆమె ఎట్టి పరిస్థితుల్లో లొంగన కారణం చేత ఈరోజు మరి వాళ్ళ భావజాలాన్ని ప్రచారం చేసుకోవడానికి ఆటంకపరిచేటువంటి ఏమిటి మీద మరి సాక్షాత్ ఇంటి దగ్గరే కాల్చి చంపడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటుపోతుందో మనందరం కూడా ఒకసారి గమనించాలా. ప్రత్యేకించి గడిచిన 2-3 సంవత్సరాల నుంచి మన దేశంలో ప్రజాస్వామిక వాదులందరూ ఆందోళనపడే తీవ్రమైన ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. మతోన్మాదులు వివిధ రూపాల్లో రెచ్చిపోతున్నారు, వారికి పాలక వర్గాలు సహకరిస్తున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలో కన్నయ్య అరెస్టు, అతని మీద మోపబడిన నేరారోపణ ఒక ప్రత్యక్ష నిదర్శనం. అలాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజల్లో సామరస్యత దేశ ఐక్యత కోసం పత్రికలు పాటుపడుతుంటే ఆ మీడియాను కూడా అణిచివేసే క్రమంలో భాగంగానే అనేక చర్యలు భారతదేశంలో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. యాజమాన్యాలు లొంగకపోతే వాళ్ళ మీద ఐటీ దాడులు జరపటం, జర్నలిస్టుల్ని ప్రలోభాలకు పెట్టి లొంగ తీసుకునే ప్రయత్నాలు చేయటం, కాదుకూడదంటే భయపెట్టడం ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో జరిగినాయి. అవి కూడా శృతి మించి ఇప్పుడు గౌరీ లంకేష్ హత్య జరిగిందని మనం చెప్పుకోవచ్చు. గౌరీ లంకేష్ గారు గత వాళ్ళ తండ్రి కాలం నుంచి కూడా మత సామరస్యం కోసం అనే ఆమె కళాన్ని జులిపించారు, ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. గుండె ధైర్యంతో, నిబ్బరంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ఈ దేశంలో మత సామరస్యం కోసం ఆమె పాటుపడి ఆమె ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో ప్రథమ స్థానంలో నిలబడింది. అలాంటి జర్నలిస్ట్ మీద కొద్ది కాలం క్రితం కేసులు నమోదు చేశారు ఈ మతోన్మాద శక్తులు, ఆమె మీద కేసులు పెట్టారు. ఎవరైతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అండగా ఉన్నామని చెప్పుకుంటున్నారో ఆ మతోన్మాద శక్తులు, ఆ సంస్థలే గౌరీ లంకేష్ మీద కేసులు నమోదు చేశారు. కేసులకు కూడా భయపడకుండా ఆమె రచనలు సాగిస్తుంటే నిర్దాక్షిణ్యంగా నిర్భయంగా నడిబజారులో ఇంటి ముందు ఆమెని ఖాళీ చంపటం ఈ దేశంలో నెలకొన్న మతోన్మాద శక్తుల ప్రమాద స్థాయిని తెలియజేస్తున్నాయి. అందుకనే గౌరీ లంకేష్ హత్యను ప్రాథమిక దశలో ఉన్నట్టు చూడకుండా
తేలిగ్గా తీసుకోకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు కలం వీరులు మీడియా ప్రతినిధులు మొత్తం కదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పత్రికా స్వేచ్ఛకే భంగం, ప్రజాస్వామ్యానికే అవమానకరం. ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ మొత్తం ఖండనంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దాడులు గతంలో ఎవరైతే చేశారో వాళ్ళు చివరికి ఏ గతి పట్టిందో మన దేశంలో చాలా సంఘటనలు చూసాం. ఈ మధ్యకాలంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశభక్తి పేరుతో కానీ లేకపోతే హిందూ మతోన్మాదం పేరుతో కానీ అనేక దాడులకు ఈ ప్రభుత్వాలు తెగబడతా ఉన్నాయి. దానిలో భాగంగానే బెంగళూరులో గౌరీ లంకేష్ హత్యకాండ, ఇలాంటి దాడులను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుంది. కొన్ని దుష్ట శక్తులు ఈరోజు ఆమెను హతమార్చినాయి. ఈరోజు పత్రికలు అంటే ప్రజలు, ప్రజలంటే పత్రికలుగా ఈరోజు సమాజంలోని కుళ్ళు వ్యవస్థ నుండి ఈరోజు ప్రజలను కాపాడటానికి పుట్టిందే పత్రికా వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ నుండి పుట్టుకొచ్చిన వాళ్ళే విలేకరులు, ఈ మీడియా సంస్థలలో పనిచేసేవాళ్ళు. ఇలాంటి జర్నలిస్టులపై అంటే ప్రజల పక్షాన పోరాడితే చంపేస్తారా, ప్రజల పక్షాన నిలబడితే కేసులు పెట్టి జైల్లో వేపిస్తారా? ఈ వ్యవస్థ కుళ్ళు పెట్టిన ఈ రాజకీయ వ్యవస్థ నుండి ప్రజలను ఆయుధం లేకుండా కాపాడేది ఏ వ్యవస్థ అంటే అది పత్రికా వ్యవస్థే. అలాంటి వ్యవస్థపై ఈరోజు జరుగుతున్న ఈ దాడులను మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ, గౌరీ లంకేష్ని అతి దారుణంగా మరియు దుండగులు హత్య చేయటం విద్యార్థి యువజన చేసి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం జర్నలిస్టుల జోలికి రాకుండా మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి యువజన చేస్తారో తెలియజేస్తున్నాం. ఎందుకంటే మత సామరస్యంతో బాగుండాలి, ప్రజలు బాగుండాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక జర్నలిస్టు మరి భావితరాలని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ మమేకంగా మరి మత సామరస్యం కాపాడటానికి ఆమె చేసిన కృషి మరి భారతదేశంలో చాలా గొప్ప. మరి గౌరీ లంకేష్ అలాంటి ఆమెను హత్య చేయడం అనేది చాలా దారుణం. వెంటనే మరి కర్ణాటక ప్రభుత్వం వాళ్ళని కనిపిస్తే కాల్చివేతనా కాల్చేసి దాని వెనక ఎవరున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి విద్యార్థి యువజన చేసి తరఫున మరి కోరుకుంటూ. ఆధునిక శస్త్రచికిత్సలో ఫిజియోథెరపిస్టుల పాత్ర కీలకమని శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ ఫిజియోథెరపిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో ఏర్పాటు చేసిన 2K వాక్ను మాగుంట ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. చర్చి సెంటర్ వద్ద నుండి ప్రారంభమైన ఈ నడక పాత జెడ్పీ కార్యాలయం వరకు సాగింది. ఫిజియోథెరపిస్టులకు ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని మాగుంట హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, ఫిజియోథెరపిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుర్రాల రాజవిమల్, కార్యదర్శి మునీర్, కోశాధికారి సుధీర్, దీపక్, అయ్యప్ప, శ్రీకాంత్, సంధ్య, వేణు, శ్రీనివాసరావు, కోటిరెడ్డి, సుమన్తో పాటు ఫిజియోథెరపిస్టులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఫిజియోథెరపిస్ట్ దినోత్సవంగా సెప్టెంబర్ 8వ తారీఖుని ఐక్యరాజ్య సమితి వారు నిర్ణయం చేసిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ అందరూ కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ జరుపుకునే ఒక పెద్ద పండుగ అది. వరల్డ్ ఫిజియోథెరపిస్ట్ డే సందర్భంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో ప్రకాశంలో జిల్లాలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ అందరూ ఒక దగ్గర చేరి ఫిజియోథెరపీ అవసరం అనేది ప్రజలకు ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ అనేది కూడా వారు ప్రారంభం చేసుకొని, ఫిజియోథెరపీ అనేది ఈ కాలంలో ముఖ్యంగా ఆపరేషన్ అయిన తర్వాత అయినా పేషెంట్స్కి, యాక్సిడెంట్లు అయిన తర్వాత అయినా పేషెంట్స్కి ఎంతో అవసరం అనేది డాక్టర్లు అందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అది కాకపోయినా సామాన్య జీవుడు మామూలుగా కూడా జీవించాలని అన్నప్పుడు ఇప్పుడున్న స్ట్రెస్ రిలీఫ్ కావాలని అనుకుంటే ఫిజియోథెరపీ ద్వారా కూడా అది వీలవుతుంది అనేది మన ఫిజియోథెరపిస్ట్ అందరూ ఇప్పటికే ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళి భారతదేశం నుంచి బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చున్నారు. భారతదేశంలో మంచి ఫిజియోథెరపిస్ట్ కూడా వచ్చున్నారు. ప్రత్యేకంగా చూసుకుంటే మన ఒంగోలు పట్టణంలో కూడా మంచి ఫిజియోథెరపిస్ట్ హాస్పిటల్స్ వచ్చున్నాయి, ప్రైవేట్ సెంటర్స్ ఉన్నాయి. అన్నింటిలో ఫిజియోథెరపిస్ట్ ముఖ్యంగా వారి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఒక కౌన్సిల్ ఏర్పడితే బాగుంటుందనేది వారికి ఎప్పుడూ చిరకాల కోరిక. వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా
మన జిల్లా నుంచి అందరు ఫిజియోథెరపిస్టులు అందరూ కలిసి 2K వాక్ ఒకటి పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో అంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఉన్న యూనియన్ అంతకుముందు అంత కొద్దిగా అంత యాక్టివ్గా ఉండేది కాదు, కొద్దిగా స్తబ్దతగా ఉండేది. ఈ డివైడ్ అయిన తర్వాత కొద్దిగా ఏంటంటే అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఫిజియోథెరపీ అసోసియేషన్స్ ఫామ్ చేసుకోవడం, వాళ్ళు కూడా బాగా యాక్టివ్గా వర్క్ చేస్తూ యాక్టివ్గా ఇట్లా ఆర్గనైజేషన్స్ కొద్దిగా మంచి వరల్డ్ ఫిజియోథెరపీ డే రోజు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ, అదే కాకుండా ఈ మధ్య సీఎంఈలు అన్నీ కండక్ట్ చేసుకుంటూ, ఈ మధ్య వాళ్ళకి కౌన్సిల్ కూడా లేదు బేసిక్గా ఈ ఫిజియోథెరపీ వాళ్ళకి. ఈ ఫిజియోథెరపీ కౌన్సిల్ కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అట్లనే ఈ ఫిజియోథెరపీ కౌన్సిల్ కూడా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ముందుగానే కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిజియోథెరపీ అసోసియేషన్ యాప్టా వారి సహకారంతో ప్రకాశం జిల్లా ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక మన ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రజల్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఫిజియోథెరపీ వైద్యం పట్ల అవేర్నెస్ తేడానికి, మరి ఫిజియోథెరపీ మోడర్న్ మెడిసిన్లో అంటే ఆధునిక వైద్య రంగంలో ఫిజియోథెరపీ పాత్ర అందరూ తెలుసుకుంటున్నారు చాలా కీలకమైనదని, శస్త్రచికిత్సల తర్వాత అలాగే మరి హృద్రోగ శస్త్రచికిత్సల తర్వాత ఆర్థోపెడిక్ ఇలా న్యూరాలజీకి సంబంధించి అన్ని విభాగాల్లో ప్రత్యేకించి మరి చిన్నపిల్లలు మరి శారీరక మానసిక వికలాంగులు శారీరక వికలాంగులు చిన్నతనం నుంచి సెరిబ్రల్ ప్యాలసీ అని ఇటువంటి కండిషన్స్ మీద మరి ఫిజియోథెరపీ వైద్యం ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది, ఈ శరీర దారుఢ్యానికి సంబంధించి మరి ఫిట్నెస్ ఉండడానికి కూడా మరి ఫిజియోథెరపీ ఎంత ఉపయోగపడుతుంది అనే దాని మీద ఈ మన రాష్ట్ర ప్రజలకి జిల్లా ప్రజలకు కూడా తెలియజేయడానికి ఈ ఫిజియోథెరపీ అవేర్నెస్ గురించి ప్రత్యేకించి ఈ 2K వాక్ కార్యక్రమాన్ని మరి ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.